ఎగువన కురుస్తున్న వర్షాలకు సింగూరుకు వరద పోటెత్తడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. మెదక్ జిల్లాలో ఉన్న మధ్యతరహా వనదుర్గ ప్రాజెక్టు పొంగి పొర్లుతుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం ముందు నుండి వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనితో ఆలయంలోకి వరద నీరు చేరడంతో జలదిగ్బంధంలో చిక్కుకుంది. అంతకుముందు తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, సహస్రనామార్చన, నిత్యపూజలు చేసి ఆలయాన్ని మూసివేశారు. భక్తుల సౌకర్యార్థం రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సారా శ్రీనివాస్ చైర్మన్ బాలాగౌడ్ తెలిపారు. పోలీసులు, అవుట్పోస్ట్ సిబ్బంది గుడివైపు వెళ్లకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పశువుల, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని, మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి ఎవరూ వెళ్లకూడదని నీటిపారుదల శాఖ అధికారులు సూచించారు.